హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఏదైనా కూర చేసుకోవాలి, అది కూడా క్విక్గా అయిపోవాలి, ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా శనగపప్పు కొబ్బరి ఫ్రైని ఒక్కసారి ట్రై చేయండి. ఈ కూర మనకి చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ఫస్ట్ అయితే దీనికోసం మనం శనగపప్పుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాసు శనగపప్పును తీసుకున్నాను. దీన్ని నానబెట్టుకునేటప్పుడే ఒకసారి బాగా కడుక్కుని కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోవాలి. అలా అయితే మనకి కూర తొందరగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ గంట సేపు నానబెట్టుకున్నాను. అలాగే దీంట్లోకి మనకి బాగా ముదిరినది కాకుండా, బాగా లేతగా ఉన్నది కాకుండా కొబ్బరిని తీసుకోవాలి. ఒక గ్లాస్ శనగపప్పుకి నేను ఇక్కడ ఒక చెక్క కొబ్బరిని తీసుకున్నాను. ఒక గంట తర్వాత నాకు శనగపప్పు అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు పాన్లోకి సరిపడా నీళ్లను తీసుకుని నీళ్లు బాగా మరిగేటప్పుడు నానబెట్టుకున్న నీళ్లతో పాటు శనగపప్పుని వేసుకోవాలి. ఇది ఉడికేటప్పుడే కొద్దిగా నూనెని పసుపుని వేసుకున్నామంటే ఇంకొంచెం తొందరగా ఉడుకుతుంది. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి. ఒకవేళ నీళ్లు కనుక అయిపోతే ఇంకొద్దిగా నీళ్లను పోసుకుని ఉడికించుకోవచ్చు. శనగపప్పు మాత్రం ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఉండే నీళ్లు తీసేసుకుని శనగపప్పుని పక్కకు పెట్టుకోవాలి. ఈ నీళ్లతోటి మనం చారు కానీ రసం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం పాన్లోకి 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఈ కూరకి నూనె కూడా ఎక్కువ అవసరం లేదు. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరి చెక్కని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తురుముకుని తీసుకోవాలి. కూర మనకి పొడి పొడిగా రావాలి అంటే కొబ్బరి తురుము అనేది ముద్దగా అయిపోకుండా చూసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న శనగపప్పుని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని 2-3 నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోవాలి. మీకు కూర అనేది అత్తుకున్నట్టుగా ముద్దగా రావాలి అంటే లేతగా ఉన్న కొబ్బరినైనా తీసుకోవాలి, లేదంటే తురుము అనేది కొంచెం ముద్దగా ఉండేలాగా తురుముకోవాలి. అప్పుడు శనగపప్పు వేసిన తర్వాత కొబ్బరిని వేసుకుని ఫ్రై చేసుకున్నారు అంటే ఈ కూర అనేది కొంచెం అత్తుకున్నట్టుగా ఉంటుంది. ఎక్కువ కారాలు కానీ మసాలాలు కానీ ఇవేమీ లేకుండా కమ్మగా శనగపప్పు కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. చిన్నపిల్లలు కానీ ఎక్కువ కారం తినని వాళ్ళకి కానీ ఇది బాగా నచ్చుతుంది. దీని పక్కన కాంబినేషన్గా ఉల్లిపాయ పులుసు కానీ ముక్కల పులుసు కానీ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.